గోధుమలు చల్లి ముండ్ల పంట కోయిదురు. వారు అలసటపడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయాను. యిర్మీయా 12:13. వారి ప్రయాసనంతము వచ్చిన పంటను అనేకులు చూచి ఆశ్చర్యపడుచున్నారు. కారణము దేవునికి తెలుసు. దున్నేవాడు, విత్తనాలు విత్తేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి నిజంగా తిరిగి జన్మించకపోతే గోధుమలను ఎలా విత్తగలడు? కొన్నిసార్లు ప్రసంగికులు తప్పుడు సిద్ధాంతాలను బోధించడం మనం చూస్తున్నాం. మనుషులచే ఏర్పరచబడిన ప్రవక్తలు తమంతట తాముగా ఏర్పరచుకున్న ప్రవక్తలు కలరు. కొంతమంది నేను బోధించుట చూచారు కాబట్టి వారు కూడా బోధించాలని కోరుచున్నారు. వారు ఇలాంటి సహవాసాన్ని కట్టాలని అనుకొనుచున్నారు. కానీ అంతర్గతముగా సులువైన జీవితమును ఆశించుచున్నారు. అమెరికా వారిని గుర్తిస్తుందని, అక్కడ నుండి డబ్బు వస్తుందని వారు తలంచుచున్నారు. ఏమైతేనేమి, ప్రజలను పరిపూర్ణ జీవితంలోనికి నడిపిస్తే నాకు సంతోషమే. వారు సంపాదించుకున్న ధన సంపద పట్ల నాకు ఆసక్తి లేదు. ఇది నిజము. నీవును, నీ కుటుంబమును దేవుని రాజ్యమును కట్టగలరు. నేనును, నా ఇంటి వారును యెహోవాని సేవించదుము అని చివరిలో యెహోషువా చెప్పినట్లు నీవు చెప్పగలవు. పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు. నా గుడారము చినిగిపోయిన స్థితిలో నుండెను. మందలన్నీ చెదిరిపోచున్నవి. ఇదే దేవుని హృదయంలోనున్న దుఃఖము. ఒక పాదిరి తన సంఘము కొరకు ప్రార్థించి వారి కొరకైన భారమును కలిగి ఉండాలి. ఒక పాదిరి ప్రార్థిస్తే ఆ సంఘములోనున్న వ్యతిరేక శక్తులెవరు అని దేవుడు చూపిస్తాడు. అతడు ఎవరికి భయపడనవసరం లేదు. అనారోగ్యము, కష్టాలు దేవుడు అనుమతిస్తే అది దీవెనకరము. ఈ దినాలలో ప్రజలు బోధించాలని కోరుచున్నారు. మనము ప్రార్థించని వారికి బోధించకూడదు. నీవు వారి హృదయాలకు అవసరమైన దేవుని వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నావా? అదెంత గొప్ప భారము. ప్రసంగము నీది కాదు. దేవుని నుండి వర్తమానం వస్తే అది అంధకార శక్తులను అణచివేస్తుంది. నీవు ప్రార్థించకపోతే చీకటి శక్తులు నీపై దాడి చేయ ప్రయత్నిస్తాయి. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుడి అని పరిశుద్ధుడైన పౌలు వేడుకుంటున్నాడు. నీవు దేవునితో నుండాలంటే నీ ఒక సజీవ యాగముగా జీవించాలి. నీవు దేవుని పరిపూర్ణ చిత్తము చేసినట్లయితే నీవే గొప్ప జయముగా ఉంటావు. నీవు ఆయన పరిపూర్ణ చిత్తమును చేయాలని ఆయన కోరుచున్నాడు.